తన అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినటువంటి ఈ డాక్టర్లందరికీ నేను నిజంగా మేమంతా రుణపడి ఉన్నామని చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి విషయం తెలియదు, జనౌషధిలో ఏం జరుగుతుంది, ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారంటే చాలామంది నమ్మకం లేదు. కానీ నేను ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఇప్పుడైతే రిటైర్ అయ్యాను. అయితే నేను దీన్ని స్టడీ చేసేటప్పుడు ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి గారి యొక్క లిటరేచర్ చదివాను నేను. తాను ఉస్మానియా విషయంలో తను ప్రొఫెసర్ మెడికల్ కాలేజీలో తాను రాసినటువంటి ఒక పుస్తకం చదివిన తర్వాత నాకు దీని మీద ఒక నమ్మకం వచ్చింది. అయితే ప్రాక్టికల్గా ఎలా జరిగిందంటే నా భార్యకు ఆమె బీపీ పేషెంట్. ఇక్కడ ఒక డాక్టర్ దగ్గరికి నేను కంటిన్యూ పోయేవాడిని. ఒక స్ట్రిప్ అలా టెల్మో 40 ఇయర్స్ 5 MD ఎంబీడీ ఫైన్ ఉన్నటువంటిది 260 రూపాయలకు ఒక స్ట్రిప్ కొనుక్కునేవాడిని. అంటే 3 స్ట్రిప్లు తీసుకోవాలి నేను. అంటే ఎంత, 600 ప్లస్ 180 అని అంటే 780 రూపాయల వరకు అవుతుంది. 700 చిల్లర అవుతుంది, అదే 780 రూపాయలు. అయితే నేను ఏం చేశానంటే చదివిన తర్వాత జనౌషధిలోకి వచ్చాను నేను. సేమ్ అదే కాంపిటీషన్లో ఉండి అసలు దీనికి ఎంత ఉంది, ఇంత ఇంత ఇక్కడ దొరుకుతాయా, ఇంత అంటే ఇంత చీప్గా దొరుకుతాయా అన్నటువంటి నేను నమ్మలేకపోయాను అనమాట. అక్కడ పోయిన తర్వాత నేను ఒక స్ట్రిప్ 10 కోడీలు ఉన్నటువంటి ఒక స్ట్రిప్ తీసుకుంటే ఎంత ఉందో, 100 రూపాయలు ఉన్నది. అంటే 280 రూపాయలు ఇక్కడ, 100 రూపాయలు ఇక్కడ. నేను దాన్ని తీసుకుంటున్నాను గత కనీసం అండి, అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ఎంత అంటే మళ్ళీ మా మిస్సెస్ కూడా సేమ్, మా హైపర్ టెన్షన్ కూడా సేమ్, లెవెల్స్ మెయింటెన్స్ అవుతున్నాయి. నేను ఫ్రీక్వెంట్గా మళ్ళీ డాక్టర్ గారు చెక్ చేయిస్తుంటా, అక్కడ రాయించుకుంటా, కానీ ఇక్కడ కొంచెం తీసుకుంటా ఈ షాప్లోకి. నేను ధైర్యం చేశాను దీన్ని, ఎందుకంటే నేను నమ్ముతున్నాను ఈ మెడిసిన్లో ఇది సేమ్ అదే మెడిసిన్ ఉంటుంది. బ్రాండ్ వాళ్ళకు వాళ్ళకు ఉండేటప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, లేదన్నమాట కాదు. బ్రాండెడ్గా ఉన్నటువంటి వాళ్ళకు ఎన్ని ఉంటాయో తెలుసు అంటాను. అతని బ్రాండ్ ప్యాకేజ్లో కానీ అన్నింటిలో కానీ అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, నేను కాదనండి. కానీ మనం ఒక అంటే ఒక పేషెంట్ ఒక కన్యూమర్గా మనం ఆలోచించేటటువంటి విషయం ఏంటిది, మనకు తక్కువ ఉండాలా, మనకు ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ కావాలి, అది తగ్గిపోవాలి, ఇది ఇప్పటి మాత్రమే మనకు ఉంటుంది. అయితే నేను దీన్ని తీసుకున్న తర్వాత ఏదైనా కానీ ఏ మెడిసిన్ అయినా కానీ నేను డాక్టర్ గారు అక్కడ చూపించుకుంటా, ఇక్కడికి వచ్చి తీసుకుంటాను. సేమ్ రిలేటెడ్ వాళ్ళు తీసుకున్నా బోర్డు కదోటి ఇక్కడ షాప్లో వాళ్ళు దాన్ని చెక్ చేసి ఇస్తాను. అలా చాలా జాగ్రత్త పడతారు వాళ్ళకి, సేమ్ కాంబినేషన్ ఉందా అదా లేదా, కొన్నిసార్లు డౌట్ వచ్చినప్పుడు దానికి అది ఉన్నదా లేదా దృప్తి అండి ఇంటర్నెట్ కానీ వాళ్ళని అడుగుతుంటా నేను. ఇట్లాగే మనమందరం కూడా ఏంటంటే అసలు వాస్తవంగా ఇక్కడ ఒకటే ఒక విషయం జరుగుతున్నది, అసలు డాక్టర్లు లేకపోతే ఇంత మంచి ఆరోగ్యంగా మనం ఉండేవాళ్ళం కాదు. ఇది ఒకటి మనం ఆపరేట్గా యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఈనాడు డాక్టర్లకు టైం దొరకమంటే దొరకదు సార్. ఇక్కడ వచ్చినటువంటి మహానుభావులు అందరూ నిజంగా నేను చేతులు అయితే నేను దండం పెట్టుకున్నాను. వాళ్ళు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించడం అనేది గొప్ప విషయం అని. అంటే ఎన్ని ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళకు, లైఫ్ అండ్ డెత్ ఒక పేషెంట్ పోతున్నాడంటే అతను అసలు లాస్ట్ వరకు కూడా పోరాడతారు. పాపం వాళ్ళు అన్ని మర్చిపోతారు, కుటుంబాన్ని మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు, అన్ని బతికించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. కానీ మనం ఒక్కోసారి కొన్నిసార్లు మనం ఏంటంటే టెంపర్మెంట్ లూజ్ అయ్యి ఏదో మాట్లాడతాం కానీ అలాంటిది కాదు. డాక్టర్ వృత్తి మనకు పవిత్రమైనటువంటి వృత్తి ఇది. సో దాన్ని ఎప్పుడు కూడా నేను కావట్లేదు, వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఒకటే ఒకటి చిన్న ఇక్కడ ఏమిటి అని అంటే ఇంతమంది వచ్చారని అంటే దీని యొక్క ప్రాధాన్యత తెలిసే వచ్చారని వాళ్ళు తెలుసు. వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు, వాళ్ళ నుంచి వస్తున్నారు, మెల్లమెల్లగా వచ్చేసింది, మార్కెట్ కూడా వచ్చేసింది, జనౌషధుల సైడ్ వచ్చేసారు, చాలా మంది తీసుకొస్తున్నారు. సో మనం అక్కడ వెళ్ళినట్టయితే సేమ్ అదే మందులు ఉంటాయి, అదే పనిచేస్తాయి మనకు 100%. నేను అందరి నుంచి చెప్తున్నాను నేను ఇదంతా. సో ఇదంతా మన ఏంటంటే మనకు ఈ నమ్మకం లోపల మనం చాలా వరకు చిక్కపోతాం. కొన్నిసార్లు కొంత మిస్లీడ్ కూడా చేయడం జరుగుతుంది, అది పని చేయకపోతుంది. జనరల్గా ఒక రాంగ్ నోషన్స్ ఉన్నాయి మార్కెట్లో, జనరల్ అక్కడ మళ్ళీ అక్కడ కొనుక్కుంటే పని చేయండి అందులో ఏదో ఉంటుంది అని మాట్లాడతారు. అలా కాదనమాట, మనం ఎడ్యుకేట్ కావాలి. ఏదైనా కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి వచ్చేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని మనం అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకే రోజు మారదు, మెల్లమెల్లగా మారుతుంది, మారుతున్నది. డాక్టర్లు గారు డాక్టర్లు మారుతున్నారు, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే సేవలన్నీ 100% వాళ్ళు సాటిస్ఫై వాళ్ళు చేస్తున్నారు కూడా వాళ్ళు సర్వీస్ ఇచ్చి. దీన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సో మనం రావాలంటే ఏంటంటే మన పిల్లలు నన్ను చదివించాలి. మనం ఇవాళ ఇంటర్నెట్ వచ్చేసింది, వాళ్ళు ఒక్కసారి కొడితే మనకి ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. మీరు చూడండి, మీరు చెక్ చేయించండి అసలు ఏమున్నది, ఏమవుతుందో. మన పిల్లలని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే మనకు అన్ని నేర్పుతారు ఇవాళ.
సో మన డాక్టర్ గారి దగ్గర ఖచ్చితంగా మనం చూపించుకోవాలి ఏ పీరియడ్స్ ప్రకారం. మనం ఓన్గా మాత్రం డిసిషన్ తీసుకోవద్దు. నేను దయచేసి నా ఫ్రెండ్స్ మాత్రం చెప్తున్నా ఏంటి అని అంటే నాకు అది కనపడదు కానీ మనం అక్కడ షాప్లోకి వెళ్ళి డిసైడ్ చేయొద్దు. డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాతనే ప్రిస్క్రిప్షన్ తీసుకుని వచ్చి మనం ఆ మెడిసిన్స్ తీసుకోవాలి. ఇక్కడ అయితే డాక్టర్లకు కూడా నేను ఒక విన్నపం ఏంటిదంటే మేము ఒకవేళ మాకు ఉన్నటువంటి మాకు డౌట్ ఉంటే మీరు తీసుకొచ్చి చూపించినప్పుడు ఇవి పనిచేయదు అనేటువంటిది కాకుండా మీరు చెప్పండి. దయచేసి కొన్ని కొంత సమయం నేను ఎందుకంటే టైం దొరకదు. మీరు రాసి చూసి అలా పంపించేంత లోపల ఇంకెంతో మంది పేషెంట్ వెళ్ళిపోతారు. కానీ కొంచెం చూసి బాగుంది అనేటువంటి ఒక మాట మీరు చెప్పారనుకోండి వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు జనౌషధులకు వస్తారు తీసుకుంటారు. వాళ్ళు ఆర్థికంగా కూడా చాలామంది ఉన్నారు. మీరు రోజుకు రెండు పూటలు కూడా అన్నం తినేటటువంటి వాళ్ళు తినే పరిస్థితులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఔషధాల మీద కావాల్సినంత మనకు ఖర్చు అవుతున్నారు మనకు తెలిసిందంతా. సో నిజంగా ఇక్కడ మొట్టమొదటి డిసిషన్ తీసుకున్న నితీష్ పాటిల్ కానీ ఆదర్శభాయ్ కానీ నేను వాళ్ళ కోసానికి కూడా నేను నిజంగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. సో మీరందరూ కూడా మీ సమయం ఇచ్చినందుకు నాకే అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వానికి ఒకసారి రుణపడి ఉన్నానని చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.